కోసిగి మండలం అనాథలకు అండగా ఎల్లప్పుడూ ఆర్టీటీ స్వచ్ఛంద సంస్థ ఉంటుందని ఏరియా టీమ్ లీడర్ కృష్ణయ్య తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అనాథలు, వృద్ధులు, అవయవ లోపం ఉన్నవాళ్లు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తించి వారికి 6 నెలలు సరిపడే ధాన్యాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోసికి ఎస్ఐ ధనంజయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ ధనంజయ మాట్లాడుతూ ఆర్డీసీ స్వచ్ఛంద సంస్థ కోసికి మండలంలో సేవలు, పేదవాళ్లకు ఇళ్లు నిర్మాణం, ప్రతిభ ఉన్న విద్యార్థులను గుర్తించి ఉన్నత చదువుల్ని చదివించడం, మంచినీటి ట్యాంకులు, ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆర్డీటీ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. ఆర్డీటీ సంస్థ ద్వారా 18 కిలోల బియ్యం, 6 కిలోల కంది బాల్యం, 6 కిలోల గోధుమ పిండి, 3 లీటర్ల మంచి నూనె పంపిణీ చేశారు. కోరికను కలిగి మరి మీ యొక్క అభివృద్ధి ఆయన ధ్యేయంగా రాడుతావు సార్ స్పీకర్ రాడుండవు రా బయట ఒకసారి చప్పట్ల ద్వారా వంద పనులు చేస్తే దాంట్లో ఒక పని కూడా చెప్పలేదు. ఎందుకంటే ఆ మహానుభావుడి వల్ల ఆర్థిక సంస్థ దాదాపుగా 20 సంవత్సరాలు నాకు మాది అనంతపూర్ జిల్లా కాబట్టి మాకు ఆర్డీటీ మాకు గుర్తొచ్చినప్పటి నుంచి మీ భాష చెప్పాలంటే నాకు గుర్తొచ్చినప్పుడు చూస్తున్నాను ఎన్నో కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు 100 కాదు ఎన్నంటే ఆర్డీ సందర్భం పోయి మాకు ఇల్లు లేదంటే అక్కడ ఉండేవాళ్ళని ఒక 10 మందిలో 15 మందిలో సెర్చ్ చేసుకొని వాళ్ళందరికీ ఇల్లు కట్టించారు. సార్ మేము కష్టపడి పనిచేయాలనుకున్నాము మాకు ఏమి లేదంటే వాళ్ళంతా కొన్ని కష్టపడి చేసే విధంగా వాళ్ళకు ఒక ఆర్థిక వనరులు ఇచ్చినారు. తర్వాత మాకే ఏమిటో నాకు మాకే సరే మాకు పొలం ఉంది చెట్లున్నాయి నీళ్ళున్నాయి చెట్లు పెట్టుకునే సహాయం చేయమని చెప్తే మాకు ఒకేసారి 350 మామిడి మొక్కలు ఇచ్చారు. ఇన్ని 350 మామిడి మొక్కలు ఇప్పుడు దాని ద్వారా మాకు పంట కూడా తీసుకుంటున్నాం ఈరోజు. తర్వాత డిప్పులు ఇస్తారు ఏంటివి డిప్పులు. తర్వాత మాకు కొద్దిగా కరెంట్ లైన్ చాలా దూరంగా ఉందని చెప్తే సోలార్ సిస్టమ్ అంటే తెలుసా మీకు సూర్యుని ద్వారా కరెంట్ వచ్చేసి నీళ్ళు వచ్చేది అవి కూడా మాకే వేరే వాళ్ళకి కాదు మాకే ఇచ్చినారు. ఇట్లా రకరకాలుగా ఎన్నో మంచి కార్యక్రమాలు మన ఆర్థిక సంస్థ వారు చేస్తున్నారు. కాబట్టి మన పిల్లల గురించి సంస్థ గురించి చెప్పడం పోతే ఒక స్కూల్ అయితే ఏమి చదువు అయితే ఏమి లేకపోతే కష్టపడి పనిచేసే వాళ్ళకు ఏదైనా ఒక ఉపాధి కల్పించడం అయితే ఏమి లేకపోతే వ్యవసాయదారులకు వాళ్ళకి వ్యవసాయ పనిముట్లు ట్రాక్టర్లు కూడా నాకు తెలుసు కొన్ని ఇచ్చినారు సార్ మా ఊళ్ళో ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు సబ్సిడీ కింద కూడా ఇచ్చినారు. అందులో భాగంగా ఒక ఐటమ్ చేసుకోబోతున్నారు. అంతేకాకుండా ఈరోజు ప్రస్తుత కాలంలో సొంత కొడుకు కానీ కోడలు కానీ కూతురు కానీ అల్లుడు కానీ చూసే పరిస్థితుల్లో లేరు. వస్తున్నా కదా ఈరోజు చూస్తున్నారా లోపల అయినప్పటికీ కూడా మీ అందరినీ గుర్తు పెట్టుకొని అమ్మ నీకు మీ కొడుకు కొనుక్కుంటే నేను కొడుకు లాంటి వాడిని